తెలుగుదేశం పార్టీ తరపున మరి ఈ రోజు మేము ఇక్కడ ఎన్టీఆర్ గాడికి రావడం జరిగింది మరి నిన్న అక్బరుద్దీన్ గారు ఏవైతే వాక్యాలు చేశారో అవి వెనక్కి తీసుకోవాలి అదే విధంగా మరి క్షమాపణ చెప్పాలని కూడా మా తెలుగుదేశం పార్టీ ప్రధాన డిమాండ్ ఎందుకంటే రాజకీయ ఎలక్షన్స్ వస్తాయి పోతాయి కానీ మత విద్వేషాలు ప్రజల మధ్యలో చిచ్చు లేకపోతే కులాల మధ్య చిచ్చు పెట్టుడు నీచమైన చర్య అదే విధంగా మేము ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా శాంతియుతంగా మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కానీ ఈ రోజు పరిస్థితి మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నదంటే ఒకరు కులం గురించి ఒకరు మాట్లాడతారు మతం గురించి ఒకరు మాట్లాడతారు చనిపోయిన పెద్దలు నందమూరి తారక రామారావు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గురించి కానీ మరి పివి నరసింహారావు గారి గురించి కానీ అనుచిత వ్యాఖ్యలు చేసి కూలగొడతామని చెప్పేసి రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసి ఇలా క్లియర్గా అర్థమవుతున్నది ప్రజలారా మీరు గమనించాలి ఆల్రెడీ బీజేపీ ఎంఐఎం టైఅప్ అయిపోయింది అది మనము బీహార్ ఎలక్షన్స్లో కూడా చూసాము అదేవిధంగా ఇప్పుడు మొన్నటికి మొన్న తృణమూల్ కాంగ్రెస్ల మొత్తం అధ్యక్షుడితో సహా మొత్తం వాళ్ళ ఎంఐఎం కార్య బృందం మొత్తము తృణమూల్ కాంగ్రెస్లో జాయిన్ అయింది ఎంఐఎం నుంచి ఇది క్లియర్ ఇండికేషన్ ఎంఐఎం బీజేపీ పొత్తులో ఇంటర్నల్ ఒకడు అనుమంటాడు ఒకడు అంటాడు ఒకడు రెచ్చగొడతాడు ఒకడు చల్లడి పెడతాడు మేము అదే అంటున్నాం మేము ప్రజలు కూడా ఈ మునుకున్నట్టు గుడ్డిగా లేరు మీరు అంత మా నాయకుల పట్ల ప్రేమ అభిమానాలు ఏమైనా ఉంటే మీరు ఫస్ట్ మా నాయకుడికి ఎప్పటి నుంచో రావాల్సిన భారతరత్న ఇప్పియండి భారతరత్న త్వరగా చేయండి త్వరగా చేసి మీకు అదే భారతరత్న వస్తే గిట్ట మీకు ఇట్లనే పూల దండ వేసుకొని పూలు తల్లుకుంటా తీసుకొస్తాం మేము ఇదే ఘాట్కి కానీ ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఓట్ల గురించి కానీ లేకపోతే ఇంటర్నల్ పాలిటిక్స్ ఇన్సైడ్ ట్రేడింగ్ విధంగా ఈ విధంగా మీరు చేస్తే మాత్రం ప్రజలు కూడా గమనిస్తున్నారు ప్రజలు కూడా బుద్ధి చెప్తారు అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది మానవ హక్కుల సంఘం ఏం చేస్తున్నది ఇంకా నిద్రపోతున్నారా వీళ్ళంతా ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఇంతవరకు లేదు నిన్న మేమేదో శాంతియుతంగా ధర్నా చేస్తే మమ్మల్ని తీసుకుపోయి 2 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు మరి ప్రభుత్వం ఏం చేస్తున్నది ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నదా లేకపోతే మేము క్లియర్గా చెప్తున్నాము ఎలక్షన్ గురించి మేము ఇక్కడ రాజకీయాలు చేయట్లేదు ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు ఎవరు ఎన్నుకోవాలో వాళ్ళు నిర్ణయిస్తారు కానీ చనిపోయిన వాళ్ళను ఇక్కడ మన మధ్యలో లేని వాళ్ళను ఇలా ఎలక్షన్ టైంలో ఇగూడు ఇది చాలా ప్రమాదకరము రాబోయే రోజులలో కూడా తెలుగు యువత అనే కాదు ఏ పార్టీ అయినా వాళ్ళ నాయకులు వాళ్ళు అభిమానించే నాయకులను ఇట్లా రెచ్చగొట్టి మాట్లాడద్దు దయచేసి ఎందుకంటే ఇది ఒక్కరి నా ఒక్కరి మనోభావం కాదు ఒక వ్యవస్థ మనోభావం అది దెబ్బతిన్నది అంటే బండి సంజయ్ కాదు అక్బరుద్దీన్ కాదు ఓవైసీ కాదు ఆల్రెడీ మా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బ్రదర్కి అక్బరుద్దీన్ బ్రదర్కి చూపించిండ్రు మూతి ముక్కు ముడ్డి అన్ని వలగొట్టిరు అది గుర్తుపెట్టుకోవాలి పాప అక్బరుద్దీన్ ఎందుకే నాకు అర్థం కాదు ఆల్రెడీ తూట్లు పడ్డాయి 20 రోజులు బయట దేశాలుండి ట్రీట్మెంట్ తీసుకుంటాడు మరి ఇట్లాంటి వాక్యాలు ఎందుకు ఇట్లాంటి వాక్యాలు చేసి ఇక్కడికి వచ్చాడు ఎందుకు అనవసరంగా ఇబ్బంది పడద్దు మీరు ఎలక్షన్లు కొట్లాడుకోండి ఈరోజు ఈ దినమున పాత బస్తీల మీరు పట్టిన దరిద్రాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు తొలగిస్తారు ఈ అసవుద్దీన్ సలావుద్దీన్ ఓవైసీ కుటుంబం ఏదైతే ఉందో పాత బస్తీని మొత్తం ఒక పాకిస్తాన్ లాగా చేసింది ఒక హబ్ లాగా చేసింది ఒక అసలు డెవలప్మెంట్ ఉండదు పాడు ఉండదు ఏముండదు ఎంతసేపు ఆ స్పీచ్లు తినుకుంటా ఇట్లా మాట్లాడుకుంటా ప్రజలను మబ్బు పెట్టడే తప్ప ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ ఉండదు ప్రతిసారి అమ్ముడుపోతారు ప్రతిసారి ఏదో ఒక పార్టీతో అమ్ముడుపోతారు ఈ ఎంఐఎం పార్టీ ముఖ్యంగా ఈ ఎంఐఎం పార్టీ సో ప్రజలందరూ గమనించాలని నేను మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు యువత తరఫున కోరుకుంటున్నాను జై తెలుగుదేశం.